ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ ఆ సంస్థ ఉద్యోగులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కంపెనీ ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగిస్తున్న తీరున ఆయన తప్పుపట్టారు. ఇక ట్విట్టర్ ఉద్యోగులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఓ కొత్త మార్గాన్ని అన్వేషిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చాలామందికి తనపై కోపంగా ఉందన్న సంగతి తెలుసని, వారు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు క్షమాపణలు చెబుతున్నారని ఆయన ట్వీట్ చేశారు.